మార్నింగ్. గుడ్ మార్నింగ్. బాబు లేచినట్టున్నాడు, మళ్ళీ టైం లేస్తారు. ఇదిగోటి మీకు కావాలండి. నేను టీ తాగను. మంచి హ్యాబిట్. మా ఫ్రెండ్ సుబ్రహ్మణ్యం ఉండేవాడు భీమవరంలో, వాడు అంతే కాఫీలు టీలు తాగడు, విస్కీ తప్ప. వాడు రోజు భీమవరం టు బెజవాడ షటిల్ చేసేవాడు, కానీ ఒక్కరోజు కూడా వాడు బెజవాడలో తగ్గలేదు. కరెక్ట్గా స్టేషన్ వచ్చే టైంకి పడుకునేవాడు. యాదవా, ట్రైన్ మళ్ళీ రివర్స్లో భీమవరం వచ్చాక లేచేవాడు. మీరు ఎక్కడ దిగాలి? సికింద్రాబాద్లే. అది వెళ్ళిపోయి చాలాసేపు అయిందిగా. వెళ్ళిపోయిందా? ఇప్పట్ బాబు, అయ్యో సికింద్రాబాద్ దాటిపోయింది బాబు. తప్పండి 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 తప్పండి. వన్ టూ త్రీ. సికింద్రాబాద్ వెళ్ళిపోయిందంటే దూకేశా? తర్వాత నాంపల్లి వస్తుందని తెలీదా? మనకు అనకాపల్లి మాత్రం తెలుసండి. అవును, ఇప్పుడు చిక్కడపల్లికి వెళ్ళాలంటే ఎలా అండి? రెండు దారులు ఉన్నాయి. ఒకటి, ఈ పట్టాలు పట్టుకుని తిన్నగా నడుచుకుంటూ వెళ్తే వెళ్ళిపోవచ్చు. రెండు, బయటకు వెళ్ళి ఆటో ఎక్కితే వెళ్ళిపోవచ్చు. థ్యాంక్స్. ఎవడు సరైన లేడేంటి? అటు అంటాడు ఇటు అంటాడు, ఎటే లేదా? ఇందాక నిలబొమ్మని ఇంకే నిలబడవేంద్ర. అది కాదు సార్, ఆడికి ఇచ్చారు నాకు ఇవ్వలేదు. ఆడి ఫేస్ నాకు నచ్చింది, నీ ఫేస్ నాకు నచ్చింది. సార్ సార్ ప్లీజ్. నమస్కారం నాగరాజు గారు. నమస్తే. నేను నీకు తెలుసా? తెలుసా, భలే వారు సార్. నిప్పు నాగరాజ్ అంటే గోదావరి ఎక్స్ప్రెస్ గడగలు దాడిపోతుంది చెట్ట పేరుంది, మంచి పేరు. అచ్చ మా ఊరు పోతురు బెర్త్లేడా? వచ్చాం. మీరు ఎక్కడ కూర్చోమని? ఇక్కడ కూర్చుంటాం. అంటే జేసీ గారు అక్కడ కూర్చోమని చెప్పారు. జేసీని నేను చెప్పినట్టుండి. గోదావరి ఎక్స్ప్రెస్ లో మీరు ఎంత పవర్ఫుల్, గోదావరి జిల్లాలో ఆయన అంత ఫేమస్, వైజాగ్ లో సెటిల్ అయ్యారు గొప్ప సిద్ధాంతి. ఆయన చెప్పింది చెప్పినది జరిగిపోద్ది, మిమ్మల్ని కూడా ఒకసారి అక్కడ తీసుకెళ్తాను. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే. గురుగారు, ఈ భోగిలో ఈ సైన్యం ఎటువైపు? బాబు మళ్ళీ ఏమిటి వెంకి? ఏ లేదు గురుజీ, తమరేమో ఈ సైన్యంలో కూర్చోమని చెప్పారు, అక్కడేమో లెటర్ ఉంది, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? అయితే అప్పుడప్పుడు అందులో కూర్చోండి, మిగతా సమయంలో తూర్పు ముఖంగా కూర్చోండి, గ్రహాలు కాంప్రమైజ్ అవుతాయి. ఆ మందు బట్టలు సార్ జాగ్రత్త, మన కాబోయే పోలీసులు ఎవరికి తెలియకూడదు. అసలే డిపార్ట్మెంట్ వారు అంత మాత్రంగా ఉంది. ఈ అమ్మాయినా? ఇది కాదు అమ్మాయి పక్క నేను. చౌదరి గారు అందాలు రాసని చెప్పారు, ఏదో పవర్ బిల్ వాటం ఇదని. ఇది కాదు, వచ్చేది వచ్చేది. ఎక్స్క్యూజ్ మీ, ఎవడది? మీ నెంబర్లు ఎంత? నువ్వు టీసీవా? ప్యాసింజర్ని. మేము ప్యాసింజర్లమే. దట్స్ వాట్ ఐ యామ్ ఆస్కింగ్. వాట్ ఇస్ యువర్ సీట్ నెంబర్? మా సీట్ నెంబర్ తో నీకేంటే పని? అరే సీట్ నాదండి. రా కూర్చో, రా కూర్చోరా. ఐఎమ్ గజాల ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, సిఇఓ సోనిక్ సొల్యూషన్. ఐఎమ్ వెంకి సీతంపేట ఫ్రమ్ వైజాగ్. సార్ నేను క్యాజువల్గా అడుగుతున్నాను, మీ బెర్త్ నెంబర్లు ఎంత అండి? డిసైడ్ చేసుకోలేదు ఇంకా. మీరు డిసైడ్ చేసుకోవడం ఏంటండి? టీసీ గారు మేము డిసైడ్ చేసుకోవడానికి ఇస్తానన్నాడు, అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సార్. ఏం మాట్లాడుతావు నువ్వు? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. నువ్వేంటి, ఇది నా పరిస్థితి కూర్చో. లే లే, అడుగు కనిపిస్తావా? ఎందుకే అరుస్తావా? మధ్యలో ట్రాఫిక్ జామ్ అండి, అందువల్ల లేట్ అయింది. సార్ మీకు రిజర్వేషన్ ఉంది, మీరు ఎప్పుడైనా రావచ్చు. రిజర్వేషన్ లేని వాళ్ళ సంగతి ఏంటి? ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కుతారు, ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు. బాగా చెప్పారు. ఎంతకీ మీకు రిజర్వేషన్ ఉందా? అదేంటి సార్ అలా మాట్లాడతారు? 20 డేస్ బ్యాక్ రిజర్వేషన్ చేయించారు సార్. నేను చాలా ప్లాన్డ్ గా ఉంటానండి, ఎక్కడ పడితే అక్కడ కూర్చోను. బై ది వే, నా గురించి పరిచయం లేదు కదా? ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ. ఐఎమ్ బొక్క సుబ్బారావు, శాతిక బొక్క. అరే వెంకీ, అక్కడ భలే ఆంటీ ఉందిరా, మనం వెళ్ళి అక్కడ కూర్చున్నా పదరా. ఈ నసగాలతో మనకేంటి అనవసరంగా? నేను రాను రా, మీరు వెళ్ళండి వచ్చేవచ్చు. డాడీ నాకు కో కొని పెట్టలేదు. కూల్ డ్రింక్ లో విష పదార్థాలు ఉన్నాయంటే విరిచావే? అది నన్ను ఏంటి?
వద్దు బాబు, మీ నాన్నగారు చెప్పింది కరెక్ట్, దీంట్లో విషం ఉంది. మరి మీరెందుకు తాగుతున్నారు? పసిపిల్లాడు అడుగుతుంటే ఎదమంటలు చెప్తారా? ఇవ్వండి. పిల్లోడి నోటి దగ్గర కూల్ డ్రింక్ లాగేస్తారా? మీరు మనుషులా రాక్షసులా? తాగితే వాడు రాక్షసు అవుతాడండి. తినడానికి ఏమైనా ఉందా? ఇదిగోండి సార్. మీ దగ్గరే ఉన్నాయండి. ఈ సీట్లు ఎక్కడ ఉన్నాయో ఏమో. 34 35 ఎక్కడ ఎక్కడ చూస్తున్నావే? అదిగో అక్కడ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి తావండి. వెళ్ళండి, తాడు పెరిగినట్టు పెరిగింది. తావండి అక్కడ. బాబు కాడుకో, తప్ప తప్ప కాల్చి కాల్చి, అది లోపల సామాన్ పెట్టుకోవాలి. చెప్పండి అయ్యా, చెప్తుంటే మీకు కాదు. చెప్పండి, పక్కకి వెళ్ళి కూర్చో కూర్చో, పక్క బాయ్ వెళ్ళి అక్కడ తావే, అక్కడ తావు. ఏమే, అసలు ఏమనుకుంటున్నాడే మీ నాన్న? మొన్న పరబ్రహ్మ పెళ్ళి అవమానించాడు, నిన్న వీరబ్రహ్మ పెళ్ళి అవమానించాడు, ఇవాళ రామబ్రహ్మ పెళ్ళి కూడా ఇలాగే అవమానించాడు. అసలు ఏమనుకుంటున్నాడే మీ నాన్న? ఒక్కగానో కళ్ళుని సెక్రటరీతో ఎల్డీసీ చేస్తున్నాను, నాకుండే రెస్పెక్ట్ ఏమిటి, స్టేటస్ ఏమిటి? సెపరేట్ టిఫిన్ లేదు, సెపరేట్ టీ లేదు, సెపరేట్ రూమ్ లేదు. అసలు నన్ను అవమానించడానికే పిలిచాడు మీ నాన్న, నాకు తెలుసు. ఇంకేమయ్యా, లేడీస్ పక్కన ఇరుక్కోపోతే ఇటు వచ్చి చావచ్చుగా, కూర్చోండి. అసలు ఏమనుకుంటున్నాడు మీ నాన్న? ఆడపిల్ల వాళ్ళు అవమానిస్తే మధ్యలో మా నాన్న ఏం చేశాడండి? చెప్పు చెప్పు, తెగుద్దే ఏదైనా మాట్లాడేమంటే. అవును, సరి చేసుకో సరి చేసుకో సరి చేసుకో, కుర్రోళ్ళు కనపడితే చాలు. ఏమయ్యా పని పట్టలేదు మీకు? ఆడవాళ్ళు కనబడితే చాలు, చొక్క కార్చుకుంటూ చూడటమే. అసలు ఏమనుకుంటున్నాడు మీ నాన్న? నా గురించి ముందు వాళ్ళకి చెప్పాలి, చెప్పిన తర్వాత ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించాలి. గట్టిగా అరవకండి, ఇది ట్రైన్. నేను జెయింట్ వీల్ తిరుగుతుందేమో అనుకుంటున్నానులే. అందరూ వింటున్నారండి, ఇంటికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు. ఏ ఏం వింటే, ఎవరికి లేవు ప్రాబ్లమ్స్? ఇండియాలో ప్రతి వెధవకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీడికి లేవా ప్రాబ్లమ్స్? వీడికి లేవా ప్రాబ్లమ్స్? వాడికి లేవా? వాడికి లేవా? నీకు ఇలాంటివన్నీ నేర్పాడు మీ నాన్న? అసలైన విషయాలు నేర్పలేదు. వస్తాడుగా సెక్రటరీకి చెప్తా, పెళ్ళి అయి 15 సంవత్సరాలు అయింది, ఒక్క పూట ఇంటికి పిలిచి రోజుకుంటూ పెట్టాడు. వీడు పెట్టాడు, మా ఇంటికి మాత్రం వస్తాడు, 3 పూట్ల కుంభాలు కుంభాలు తింటాడు. ఒక్కొక్క పూట నెయ్యి 6 కిలో తింటాడండి. ఏమన్నా అర్థం ఉందా వీడికి? అసలు ఏమనుకుంటాడు మీ నాన్న నా గురించి? మాట్లాడవే. ఏ మీ అమ్మాయి ఏమైందే? ఏమే ఇక్కడ పడుకున్నావా? ఏం గురక పెడుతున్నావే? ఇవి నేర్పి తెచ్చాడు మీ నాన్న. ఇక్కడ నిద్రపోతే సరిపోయిందా? కొంపకి రావు, చెమటలు వదిలేస్తా. ఏం బాబు, ఆ పిల్లి గడ్డ ఏమిటో? ఏదో సరదాగా పెంచుకున్నా. సరదాగా పెంచుకోవాలంటే పిల్లులు పెంచుకో, రామచిలకలు పెంచుకో. ఆ గడ్డాలు ఎందుకు? ఏ ఊరు మీది? అమెరికా. అమెరికా అంటే విదేశం అన్నమాట. ఓహో, ఏ ఉద్యోగం చేస్తున్నావు? ఎయిర్లైన్స్. అంటే విమానాల్లో అన్నమాట, మంచి ఉద్యోగం. నువ్వేం చేస్తున్నావు బాబు? ఏమిటా నిర్లక్ష్యం? పెద్ద ముండావాణ్ణి తోటి ప్రయాణికుని అడుగుతున్నాను, సమాధానం చెప్పొచ్చుగా. చిన్నపిల్లల్ని దుబాయ్కి అమ్ముతుంటాను. ఏమైంది వేళ ఎదలో మావయ్య, ఈ హాలిడేస్ కి వీళ్ళు బోల్డ్ అని ప్లాన్స్ వేసుకుంటే కాదు, మా ప్రసాద్ మావయ్యతో వెళ్తేనే ఫన్ ఉంటుందని వీళ్ళని కన్విన్స్ చేసి తీసుకొచ్చాను. మరి నువ్వేం చేస్తావో నాకు తెలీదు. డోంట్ వరీ నానా, మీ ప్రోగ్రామ్ పోరుకొట్టింది అనుకో, షాపింగ్ చేసుకోండి, జర్నీ పోరుకొట్టింది అనుకో, బోల్డ్ అంత డబ్బు పెట్టి తీసుకొచ్చాం, వాళ్ళు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు. ఇక్కడ కూడా చేస్తారా? ఎక్కడైనా చేస్తారమ్మా. ఏంటి భయ్యా, నీ మేనకోడలు నీదో ప్రిన్సెస్ లాగా ట్రీట్ చేస్తున్నావు? ప్రిన్సెస్ లా ట్రీట్ చేయటం ఏంటరా, ప్రిన్సెస్ 100 కోట్లున్నాయి అక్కడ,
తను తలుచుకుంటే జాన్సన్ గారి ప్రాబ్లం జస్ట్ లైక్ దట్ సాల్వ్ చేస్తుంది. ఏదో టికెట్ కొనుక్కొని ట్రావెల్ చేసిన వాళ్ళగా విజువల్ సెన్స్ చేస్తున్నావు ఏంటి? మరి ఏం చేయమంటారు సార్? నీ టాలెంట్ చూపించవయ్యా. వాయస్ మన ఇంటర్వ్యూలో కూడా ఛాన్స్ రాలేదు, తప్పకుండా. అరే రండి గారు, వెరైటీగా ఉంటుందని ఈ మధ్య తమిళంలో క్లాసికల్ విపరీతంగా ప్రాక్టీస్ చేశాం. వదలమంటారా? వదులు. పోగు మేడం, వేగు దూరం వెళ్ళాయి. అతను వెళ్ళ వెళ్తా, ఇది పట్టుకుంటారా? ఏమే వెంకటరమణ సార్, డ్రీమ్ గర్ల్ కాన్సెప్ట్ మీద ఏదో పాట రాశానన్నావు? అవును సార్. ఆ పాడు. పాడతాను సార్, ఆ సమయం కూడా వచ్చింది. మధ్యలో సౌందర్యం ఎవరయ్యా? నా డ్రీమ్ గర్ల్ డమ్మీ పేరు సార్. ఓహో, అయ్యో బాబు, నడిచిపోవడం వచ్చేసింది. వస్తుందా రాదా? జెసి గారు చెప్పారంటే ఖచ్చితంగా రావాలి. ఏంటి ఇంకా రాలేదు మరి? చూశారా, ఆ అమ్మాయిని పలగొట్టడానికి ఎన్ని వ్యధ వేషాలు ఇస్తున్నాడు. ఏడు సైడు వీడు ఎదవన ఆవిడ తెలియదేంటి? మారే సార్, గోదావరి ఈరోజు బయలుదేరుతున్నాం. ఎస్ సెవెన్ బర్త్ నెంబర్స్ 52 53. అయ్యో, ట్రైన్ స్టార్ట్ అయింది. నాన్నగారు ఇంకా రాలేదు. ఏంటి అంకుల్ ఇంకా రాలేదా? స్వామి వచ్చేస్తా. కంగారు పడకండి, ఇలాంటప్పుడు షార్ప్గా ఆలోచించండి. ఒక నిమిషం. నాన్నగారు ఏం చేస్తున్నారమ్మా? ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేస్తున్నారు. నేను అడిగింది అది కాదమ్మా, ట్రైన్ ఎక్కకుండా బయట ఏం చేస్తున్నారని. 52 శ్రావణి, 53 ప్రసాదరావు. అంటే మామగారు అన్నమాట. రండి సార్, రండి రండి, పెట్టిలేండి. రండి రండి, రండి చేయలేండి, చేయలేండి. రండి రండి, కాపీ రండి సార్, రండి. కాదు ఏంటి, తీయండి. ప్యాసింజరా పోకరా? రండి, జరగమ్మా జరగా, కూర్చోండి. ఏం పర్వాలేదు, అంతా మన మంచికి. థ్యాంక్ యూ. మీ గురించి శ్రావణి గారు చాలా కంగారు పడ్డారండి. నీకు మా అమ్మాయి తెలుసా? లేదు, కానీ పేరు మాత్రం తెలుసు ప్రసాదరావు గారు. అరే, నా పేరు కూడా తెలుసు. కంగారు పడకండి, చాట్లో చూశారు. ఎవరు ఇక్కడ చేంజ్ అయ్యింది? ఇదిగో ఇతనే. దిస్ గాయ్, ఏ గాయకి అనంటే గో పగిలిపోతుంది నీకు. నువ్వా చైన్ లాగింది? నిన్ను నమ్మి. నాగరాజు గారు, నేనేదో మీ పెళ్ళో మెళ్ళో కూర్చున్నాయి ఫీల్ అవుతాను. ఏంటండి, ఆ పెద్దని బయట ఉండిపోయాడు కాబట్టి చైన్ లాగాల్సి వచ్చింది సార్? సార్, మా నాన్న కోసమే చైన్ లాగారు. ఎవరి కోసం చైన్ లాగినా ఫైన్ కట్టాల్సింది, లేకుంటే నేను కట్టాల్సి వస్తుంది. అది కాదు సార్. శ్రావణి గారు, ఏదో షార్ప్ గా ఆలోచించి అది కాదండి. పాపం పాపం అంటే ఇప్పుడు చైన్ లాగాడు, రాత్రి మెళ్ళో గొలుసులు అవుతాడు. హూఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్? ఎవరు రెస్పాన్సిబిలిటీ? నా వల్ల ఎవరు నష్టపోకూడదు నాగరాజు గారు, తీసుకోండి. డ్యూటీ కోసం తప్పదు మై డియర్ ఫ్యాన్, తప్పదు.
అలా అలా చేయకూడదు. ఇది దాగకూడదమ్మా, డాడీ కొని ఇచ్చారు కదా దాగు. ట్రైన్ లో పక్కన దాగకూడదమ్మా. చూడండి సార్, మా కూడా దాగేస్తాడు. అరే పోరాడు అడుగుతారు కదా, పోయిరా. అదిగా సార్, ఇదే కావాలన్నాడు. వాళ్ళ నాని దాగొచ్చు దాగు. మధ్య మధ్యలో వచ్చి తాగుతా మొత్తం దాక్కుని. ఏయ్ మొత్తం అయిపోగొట్టిరు అనుకో, కిందికి నెడతా. అలాగే సార్, వాడు సంగతి ప్లీజ్. అరే నువ్వు కద్దావు. నమస్తావుని, నాకు కాస్త తలనొప్పిగా ఉంది, పడుకుంటాను. పైకి ఎక్కండి. పెట్టలేదు గెట్టలేదు ఉండవమ్మా, పెద్దని పడుకుంటున్నాడు కదా, మీ పైకి ఎక్కండి. థ్యాంక్ యూ. ఆ బ్యాగ్ ఇలాండి. ఇట్స్ ఓకే, బ్యాగ్ అని చెప్తాను, నేను దాచి పెడతాను. లేదు పర్లేదు, ఉండి. ఆ బ్యాగ్ తగ్గింది పెట్టుకుని పడుకోండి. ఏంటంటే ఈ బాత్రూమ్ కానీ ఇంకా రాలేదు. అప్పుడు మీ అందరికీ శుభవార్త, అమ్మాయి వచ్చేసింది. నా కాబోయే జీవిత భాగ్యస్వామిరా, పైగా నన్ను చూసి అదే పనిగా నవ్వుతుంది. మన చూసి వైజాగ్ నవ్వింది, నవ్వుకు నానార్థాలు చెప్తాను. ఓర్ మోయ్, చదువు గారు ఏం చెప్పారా, మన టోపీలు పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయన్నారా? పోలీసులు అంటే భయపడిపోయి పారిపోయే వాళ్ళు పోలీసులేవా? అంతా గ్రహ బలం రా, మీరు తలో చేయి వేస్తే నేను ఇంటివాడిని అయిపోతాను రా. సర్లేరా, నేను చేయాలి చెప్పు. ఆ అమ్మాయి ముందు నా గురించి బిల్డప్ ఇవ్వటం, నేను మిమ్మల్ని తిట్టినా కొట్టినా జోకులు వేసినా మీరేం ఫీల్ అవ్వకూడదే, దాని వెనకాల ఉన్న ఎమోషన్ గుర్తించండి రా. అలాగే రా, నువ్వు ఇంటి వాడు పోతా అంటే దానికంటే సంతోషం ఉందిరా మాకు. థాంక్స్ రా బుచ్చి. మరి ఇదే కోఆపరేషన్ అంటే. హలో గురుజీ, అంతా మీరు చెప్పింది చెప్పినట్టు జరిగిపోతుంది. అందాల రైస్ వచ్చేసింది. అప్పుడే సంబరపడిపోక, మీ ఇద్దరి మధ్య రాహువు ప్రవేశించాలని చూస్తున్నాడు. వాణ్ణి తప్పిస్తే గాని నీ మార్గం సులువు కాదు. గురుజీ ఆందోళన పడక, ఉపాయం ఆలోచించ, అందాల రాశి నీ వశమవుతుంది. అలాగే గురుజీ. ఏంటంటే మా ఇద్దరి మధ్య రాహు అడ్డంగా రాబోతున్నాడంట రా. అరే అక్కడ బెర్తాను ఖాళీగా ఉందా? పోటీ నేను ఖాళీగా ఉందిరా, దాంట్లోనే కూర్చున్నాను నేను. దేనికి? 29 రాహుల్, రాహు కాదు రాహుల్, మే 25 నెక్స్ట్ స్టేషన్ లో జాయిన్ అవుతున్నాడు. బాబే చూసారా, పేర్లు కూడా కలిసిపోయి ఇప్పుడు ఎలా రా? నువ్వేం టెన్షన్ పడకరా, మేము ఉన్నాగా రా, మీరు చూసుకున్నాం కదా స్టేషన్ అంతా ఖాళీగా ఉంది. అక్కడ ఉన్నారా? అరే వీడి రాహుల్ అనుకుంటాను. ఏడు చేయడం అదవా, ఈడేం చేస్తాడరా ఎర్ర రాహుల్. 49 సెట్ వేసుకుని వస్తావా రారా? ఏమండి, ఇది గోదావరి ఎక్స్ప్రెస్ అనా? కాదండి, విశాఖ. ఓహో థ్యాంక్ యూ అండి. అలాగే ఈ టైం గోదావరి. గోదావరి ఎప్పుడు వస్తుందండి? ఇదేనా గోదావరి? విశాఖ అని చెప్పారండి వాళ్ళు. నీ మొహం వెళ్ళెక్కు. రానిరా, వాడు ఎక్కాలి కదా, వాడు హైదరాబాద్ దాకి ఇలాగే ఉరికిస్తాం. కూర్చున్నాం. హలో, నిన్నే డబ్బులు ఎప్పిస్తున్నావు? రోజు రేపు రేపు అంటున్నావు, 1 అవర్ లో నా డబ్బులు నా దగ్గర ఉండాలి. తప్పదా? తప్పదు. ఇది పట్టుకో, 15 మినిట్స్ లో 90 పైసలతో సహా నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను. 15 మినిట్స్ కూర్చో. బంబం బొలేం శంకం మోగిలేం గం గం గొలేం చిలరి గిందిలేం బంబం బొలేం రాను రాను అంటూ చిన్నదేం రమిలరు గుడికొచ్చే చిన్నదేం. ఒరే ఆగు, అంత పెద్ద హిట్ సాంగ్ ఎందుకు అలా కూని చేస్తావు? కరెక్ట్ గా ఆర్పి పట్నాయక్ లాగా పాడితే నీ దగ్గర ఎందుకు అడుక్కుంటాడు రా చేతిరాజు. ధర్మ చేత చేతి మానే, ముందు చెప్పెట్టుకో. నాకు నువ్వు నీకు నేను ఒకరికొకరమే నువ్వు నేను. ధర్మం లేదండి వెళ్ళు. ఐసీ
అడుగుతా అనుకున్నాను, ఐమ్ సారీ. గుడ్డడి సారీ ఏం చేసుకుంటాడమ్మా, షెల్టర్ ఉంటే పోయండి. వంద రూపాయలు ఉంది, చిల్లర లేదు. వంద రూపాయలు చిల్లర నా దగ్గర ఉందమ్మా, నేను ఇస్తాను కదా. మీరే లెక్క పెట్టుకోండి అమ్మా. ఇదిగో వంద. ఇది వంద కాదనుకుంటానమ్మా. గుడ్డివాడివి నువ్వా నేనా? 100% మీరు కాదమ్మా, నేనేనమ్మా. మరది వంద కాదని నీకెలా తెలుసు? అంటేనమ్మా, ఆ భగవంతుడు గుడ్డలకు కొంచెం స్పెషల్గానే ఎక్కిస్తాడమ్మా. నేనెందుకో ఇది 100 రూపాయల నోటు కాదేమో అనుకుంటున్నానమ్మా. నేను చెప్తున్నాను అది ఖచ్చితంగా వందే. ఓకే, ఏమంటావే? వందే. ఏమే? అవును వందే. మీ అందరికి వందేనమ్మా, మీ అందరికి వందే. అయితే నా బంద నాకు వందేనమ్మా. వందే బాచరా. నా కుట్టేసింది, మా నా కుట్టేసింది, మళ్ళీ కుట్టేసింది కట్టేసేవా. అబ్బాయే సందగా అరవే నవ్వగా మతి తప్పే కొర్రళ్ళే మంచి అబ్బ మంచి బిట్టు. అమ్మాయే సన్నగా అరనొప్పి నవ్వగా మతి తప్పి కుర్రళ్ళే మంచన్న పడ్డారే. కళ్ళు తొప్పినయా లింగంగాడే? ఈ గెటపెండ్రా మీకేట్రా? మీ ఫాదర్స్ మీరు అడగగానే పాకెట్ పని ఇచ్చేస్తారు. కానీ మా ఫాదరు అదో టైపు. మొన్న సెకండ్ ఇయర్ మార్క్ లిస్ట్ చూసి నా పాకెట్ మనీ కట్ చేసాడు. నీకు తెలుసు కదా మనకి ఇది ఇది లేకపోతే నిద్ర పట్టదు. అందుకని అప్ అండ్ డౌన్ లో పాకెట్ మనీ కవర్ చేస్తా. రెడ్డి సాయంత్రం క్వార్టర్ కవర్ చేసావా? క్వార్టర్ కాదు, హాఫ్ కి కవర్ చేసా. ఫుల్గా నొక్కేసింది. ఎవర్రా? పప్పల బర్రి. 90 తీసుకొని 100 చెప్పి కాగితం మీద రాసిచ్చింది. హలో, నేను బిజీ బాలరాజ్ మాట్లాడుతాను. ఎవడా? బాబు నువ్వు ట్రై చేస్తున్నావు దాన్ని. హలో, ఏం లేదు, మా ఆఫీస్ పక్కన కొత్తగా బార్ ఓపెన్ చేశారు. ఆ యదో డోర్ అనే మర్చిపోయారేమో, అదే ఆ సౌండ్. అది మనం ఐస్ క్రీమ్ తింటాం కదా? అవునవును, గోడ దూకి చాలా రోజులు అయింది కదా, ఇప్పుడు కొంచెం కష్టమే గానీ మళ్ళీ ట్రై చేద్దాంలే. ఏంటి సచ్చతి, కొత్త స్టోనా? అబ్బే మెసేజ్ స్టోను. హలో, నేను ప్రణీత్ మాట్లాడుతున్నాను, చెప్పండి అంకుల్. ఏదో బుల్డోజర్ దొరికినట్టు సౌండ్ వచ్చిందే. అదే, నేను ఫాస్ట్ గా వచ్చాను అంకుల్.